హాయ్ అండి, అమలు ఇంట తెలుగు వంటికి స్వాగతం. నేను మీ అమలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ మనం సాంబార్ ఎలా తయారు చేసుకుందామో ఫాస్ట్గా రుచికరంగా తయారు చేసుకోవడం చూద్దాం. దీనిలో మనకి ప్రోటీన్ వస్తుంది, వెజిటబుల్స్ వల్ల మనకి అన్ని వైటమిన్స్ వస్తాయన్నమాట. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ తీసుకున్నాను. దానిలో ఒక 200 గ్రాములు కందిపప్పు తీసుకుని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పుడు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పుడు వంకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో 1 కప్పుడు ములక్కాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 కప్పుడు బెండకాయ ముక్కలు, 1 కప్పుడు ఆనియన్స్, 1 కప్పుడు సొరకాయ ముక్కలు, అలాగే చాప్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పుడు టమాటాలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 200 ml వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పప్పు తొందరగా ఉడుకుతుంది, రుచికరంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం క్లోజ్ చేసుకుని స్టవ్ అంటించుకుందాం. దీన్ని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నాను. దానిలో 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని 200 ml వాటర్ వేసుకొని కొంతసేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనకి కుక్కర్ ఉడికిపోయింది. కుక్కర్లోని పప్పు మనకు ఉడికిపోయింది. ప్రెషర్ పోయినాక కుక్కర్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనం చూడొచ్చు, మనం కూరగాయలన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు కూరగాయలని పప్పుని మనం సపరేట్ చేసుకొని పప్పును మాత్రం మనం రుబ్బి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని స్క్వీజ్ చేసుకొని రసం తీసుకున్నాం కదా, దానిలో ఈ కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు పప్పు రుబ్బి పెట్టుకున్నాము. ఈ పప్పును కూడా చింతపండు రసము కూరగాయల ముక్కలు ఉన్నటువంటి గిన్నెలోకి పప్పుని మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలో 100 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీనిలో మనం 1 స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో నేను ప్రిపేర్ చేశాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చెక్ చేసుకుందాం. దీనిలో 1.5 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం సాంబార్ని మరగబెట్టుకుందాం. ఈలోపుగా మనం సాంబార్కి కావాల్సినటువంటి తాలింపుని అంటే సీజనింగ్ తయారు చేసుకుందాం. దానికోసం నేను స్టవ్ మీద 1 పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కాగాక దీనిలో 3 మిరపకాయలు ఎండు మిరపకాయలు వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోండి. ఇవి వేగాక 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ సీజనింగ్ని తీసుకెళ్ళి తాలింపుని మనం తెరులుతూ ఉన్నటువంటి సాంబార్లో యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా తిప్పుకొని 5 మినిట్స్ మరిగించుకోండి సాంబార్ని. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టంగా టేస్టీగా ఉండేటువంటి సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్ యాడ్ చేసుకోండి. చివరిగా మీకు బెల్లం యాడ్ చేసుకోవడం ఇష్టమైతే 1 చిన్న ముక్క బెల్లం కూడా యాడ్ చేసుకొని కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. ఇంకా రుచిగా ఉంటుంది. నేను బెల్లం అంతగా తినను. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఫాస్ట్గా సాంబార్ రెడీ అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.